గేమ్ ప్లే వీడియోస్ పెడతానని చెప్పేసి అన్నాను కదా, సో నేనైతే మాట ఇస్తున్నాను, ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. సో పింగ్ వచ్చేసి చూడండి, పింగ్ ఇష్యూస్ అయితే ప్రతి ఒక్క ఫ్రీ ఫైర్ ప్లేయర్కి అయితే ఉంది. అది మీ మొబైల్ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఏదో కాదు, ఇది ఫ్రీ ఫైర్ ఒక పింగ్ సర్వర్ ఒక ప్రాబ్లం అనమాట. సో ప్రతి ఒక్కరి పింగ్ కూడా హై అయితే అయిపోతుంది. సో పింగ్ గురించి సపరేట్గా వీడియో చేద్దామని చెప్పేసి రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను. పింగ్ ఎందుకు ఇలా ఉంటుంది ఏంటనేది చెప్దాం అనుకున్నా, బట్ వీడియో వచ్చేసి రివర్స్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఒక్కటే ఒకటి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా వీడియోని అయితే లైక్ చేసేయాలి. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ ట్యాప్ చేయండి. నేనైతే మైక్ బంద్ చేసుకున్నాను, నా టీమ్ మేట్స్ ఒక్క వాయిస్ అయితే చాలా అంటే చాలా ఫన్నీగా వచ్చింది, అందుకే వీడియో అయితే పెడుతున్నాను. నా వాయిస్ అయితే అంటే నేను ఏం మాట్లాడను, వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అనేది అయితే వినండి. వాళ్ళు ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా చేశాను. అది కాకుండా గ్రామ్ మాస్టర్ పుష్ లో ఉన్నాం. సో గ్రామ్ మాస్టర్ కి దగ్గరగా అంటే దగ్గరగా అంటే ఆల్మోస్ట్ అన్ని ప్లస్లే అనమాట, అన్ని బోయాలే. కానీ కావాలని ఈ మ్యాచ్లో అయితే వాళ్ళకి రివైవ్ కూడా ఇవ్వలేదు, దానికి పగా ప్రతీకారం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, సో అది వచ్చేసి పార్ట్ టూ వీడియో వస్తుందిలేండి, అది పార్ట్ టూలో తెలుస్తుంది అసలు ఏం జరిగింది నెక్స్ట్ అని చెప్పేసి. అండ్ ఈ వీడియోకి తప్పకుండా 20,000 వ్యూస్ రీచ్ అవుతే నెక్స్ట్ వీడియో అయితే రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ మీమ్స్తో ఎడిట్ చేద్దాం అనుకున్నాను, బట్ ర్యాంక్ పుష్ బిజీలో ఉండడం వల్ల అలాంటి ఎడిటింగ్స్ ఏమీ కుదరలేదు. ఇంకా ఏం మాట్లాడను, అందరు వీడియోని అయితే లైక్ చేశారనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. యాక్చువల్లీ నేను స్టార్టింగ్లోనే ఎంఐబి యష్ బ్రో అయితే చంపేశాను బండిపైన, సో బండిపైన స్ట్రక్ అయిపోయాడు. అండ్ నేనైతే కావాలని చంపేశా. అండ్ అఖిల్ బ్రో బండిని కూడా కావాలని కాల్ చేశాను, మళ్ళీ ఇక్కడ బండి ఎక్కుతుంటే దాన్ని కూడా కాల్చాను అంటే కాల్చబోయాను. వాళ్ళ రియాక్షన్స్ అయితే చూడండి ఇంకా. సో వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుద్ది, చాలా బాగా నవ్వుకుంటారు. వాళ్ళు ఏది చెప్తే అదైతే చేయలేదు. ఇంకా వీడియోని అయితే చూసేయండి. బుద్ధి తప్పితే అర్థం కాదని నేను అనుకున్నా, ఈయన పేల్చి తప్పాడు అయ్యా. ఇది పేలిస్తే పేల్చేయాలి, నాదే పేల్చేసేది. అమ్మాయి కారు దొరికిందా, ఇంత తిరగడం ఈ లాగులో మనం చేయలేం. నన్ను ఎక్కించుకో, నేను తోలేస్తా, నేను తోలేస్తా. నేను తోలుతా, తంతా అని చెప్పా తోలుతా. బండేసి భూమిలో వెళ్ళిపోయి పైకి వచ్చాడు. అక్కడ భూమిలోకి వెళ్ళిపోయాడు, ఎనిమి గాడు గుద్దుకుని భూమిలోకి వెళ్ళిపోయాడు వెనక మళ్ళా గుద్దులో భూమిలోకి వెళ్ళిపోయాడు వదిలేసాడు పక్కన మళ్ళా. ఇప్పుడు నువ్వు 8 దగ్గరికి వెళ్తావా, బండి బండి కూడా తెగదు నాది. ఎందుకు యాభై నెట్ బాగానే ఉందనుకుంటా అయ్యా. నా ఇంటికి పట్టేస్తాను నన్ను. వెనక నుంచి పడింది బ్రో, ఫైర్ తీసుకున్న దగ్గర ఏమో నెట్ వస్తే తక్కువగా ఉంది, అంటే స్పీడ్గా వస్తుంది. మాట చాలా రివైకల్ 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 వెనకమాలే ఉంది, వెనకమాల నుంచి వెళ్ళు. ఫ్రెంచ్ మీద ఉంది బ్రో, అంటే ఆయన అంతా తిరుగుతున్నాడు. అసలు టోకల్ ఉన్నాయి బ్రో. అయ్యా బ్రో ఇవ్వు బ్రో, ప్లస్ అవ్వదు నాకు టైం వస్తుంది. నేను రవా ఇయ్యని కూడా ఇవ్వ కావాలని నాకు ఇచ్చే మా పీస్ అసలు డ్యామేజ్ లేదు. ఈ బ్రో దగ్గర ఉన్నాయి, ఇవ్వట్లేదు. ఆ రైట్ లో కూడా కాయిన్ ఉంది, ఇవ్వట్లేదు. కావాలని తీసుకోకుండా మైక్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నా ఏంటి కొంప తీసు. అదే అనుకుంటా మోడల్ ఎత్తానా
మామ శివ మామ అచ్చిల్ కట్టి రెండు కిల్లు వచ్చినాయి నాకు ఒక కిల్ కిల్ కొర్రాదు వెళ్ళి మామ నేను అడ్రస్ వెళ్ళిన తప్పలేదు బ్రో మిషన్ హ్యాక్ చేసే బ్రో పోయా నువ్వు ఇవ్వాలి ఇవ్వాలి నాకు 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 ఇవ్వాలి ఎంఐబిఎస్ శివ బ్రో ఎంఐబిఎస్ బ్రో ఎంఐబిఎస్ చెప్తాను విఎస్కే బ్రదర్ కోపన్స్ ఉన్నాయి ఫోన్ కూడా ఇవ్వట్లే కావాలని నెక్స్ట్ మ్యాచ్ చెప్తాను డీల్ చేస్తాడు ఇలా చేస్తున్నాడు నెక్స్ట్ మ్యాచ్ విఎస్కే అని యాడ్ చేయకుండా ఆడుకుందాం అబ్బా మనం నేను మళ్ళీ అయిపోయాలి విఎస్ ఇప్పుడు నాకు ఓపి వెనక మళ్ళీ వేస్తాడు హెడ్ రెండు నిమిషాలు నాగరాడు పని లగ్నాలు మామా స్కాలరీ మామ నాయా బ్లూ వాల్ వేస్తే అయ్యి నీకు మామా మొత్తం బద్దలు కట్టుదింది మామ మొత్తం అయిపోయి అయిపోయి కేవలం హెడ్ లాగండి అది అది హెడ్ లాగండి ఓపి అది అది ఓపి శివబ్రో నేవేమో ఒకటి వస్తుండే చూడు కొట్టినావా కొట్టా బ్రో అది పర్లేదు లెఫ్ట్ నుంచి పడుతున్నా లెఫ్ట్ నుంచి కొడుతున్నా బ్రిడ్జ్ కింద కలుపుకున్నావు నిన్నైతే చెప్పను అన్న మైనస్ అయితే చూడు మైనస్ అయితే విఎస్కే అన్న ఇల్లుల కోసం చెప్తాడు ఏంట మైనస్ అయితే అన్నా కూడా ఉంది టాప్ సిక్స్ ఎలా అంటే అది ఏమన్నా టాప్ ఫైవ్ అంటే ఖచ్చితంగా మైనస్ పడిద్ది అన్న అయితే కష్టమే అయిపోయినాయి అన్నదగ్గర మెడికిట్లు అన్న నాలుగు టీములు ఉన్నాయి మైనస్ అది అందరు సోలో ప్లేయర్లే ఉన్న వాళ్ళంతా సోలో ప్లేయర్ నువ్వు కొట్టకపోయినా పర్లేదు బ్రో ఓల్డ్ ఆయన కొట్టొద్దు అంటే కొడుతున్నాయా బ్రో టీములు ఉన్నాయి బ్రో ప్లస్ అవ్వదు నువ్వు చచ్చిపోతే ముందే చెప్తున్నా అయ్యా పడుతుంది రిటర్ చెప్తున్నా బ్రో నాలుగు టీములు ఉన్నాయి ఇష్టం మైనస్ అన్నా రైట్ సైడ్ నుంచి వచ్చి నీకు వేసేటప్పుడు కిస్సి నీటికి పెట్టాను అనుకో సిరిపించి వాడు ఒక్క హెడ్ లాగితే చాలు పడిపోతావు కనీసం గ్లోవాల్ అన్ని వేసి కొట్టుకొని చేస్తారు రైట్ ఎవరు రైట్ సైడ్ ఒక సోలో ప్లేయర్ ఉండాలి అటు కొట్టే చెట్టు కానీ ఇంకిద్దరు ఇంకొకడు అదే నా క్రిమినల్ కొట్టావు అది గ్లిచ్ ఉంది గ్లిచ్ ఉంది వాడికి పడుతుంది నీకు పడదు మొయ్యామత్యం బ్రో కొట్టు బ్రో అని అటు గ్లిచ్ లో ఉన్నాడు అది గ్లిచ్ ఏం చూపెట్టదు ఉన్నది ఏమో ఉండదు అది డబ్బి అనుకున్నాడు అదే మనకి చూపెట్టదు వాడికి చూపిస్తుంది బ్రో ఆగు బ్రో జోన్ వచ్చింది బ్రో నువ్వు ఎందుకు కిల్లు కోసం వెళ్ళకు బ్రో జోన్ లో కొట్టచ్చు బ్రో మళ్ళా చెప్పు కానీ నాకు ఆగానే వెళ్తున్నాడు మీరు అలా ఏదంటే అది చేస్తున్నాడు అయ్యో ఇలాంటి లాబీలు వస్తే కష్టం రావు నేను కలవేసి ఇలాగే అద్దరు
ఒకటే ఇలా వచ్చిందిగా నెక్స్ట్ నుంచి రాదుగా నిన్న అంతా ఇందులో కొబ్బులెట్ ఆడికి అందుకనే జోన్ థింక్ లో కొట్టాల మైకాదండి మీ పని చెప్తా ప్లస్ ఎయిట్ ప్లస్